ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు పెంచాలని అసెంబ్లీ స్థానాల పెంపు సాధన కమిటీ డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గ స్థానాలు పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని జూన్ 6వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతి పత్రం ఇస్తామని రాష్ట్ర సమితి కన్వీనర్ పొలిమేర హరికృష్ణ తెలిపారు. జూన్ 9న బెజవాడలో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని త్వరలో హైదరాబాద్ లో కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు జాతీయ ఉపాధ్యక్షుడు శర్మ వరప్రసాదులు వెల్లడించారు. సౌలభ్యం ఉంటుంది కాబట్టి దీన్ని మనం ముందుకు తీసుకెళ్తుందా మీడియా వారిని కూడా కోరుతున్నాం. ప్రతి ఒక్క కాలంలో సీఎం గారిని మరి అదే విధంగా మరి అందుబాటులో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులను కూడా చాలా వరకు కలవడం జరిగింది. వారు కూడా మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది. కానీ దీన్ని పూర్తి స్థాయిలో 2019 సాధారణ అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాల్లో మరి విభజన చట్టంలో ఏ విధంగా అయితే పొందుపరచబడి ఉందో ఆ విధంగా ఆ దిశగా మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. 9 తర్వాత హైదరాబాద్ ఈ 2 రాష్ట్రాల గురించి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా డీలిమిటేషన్ చేసి సీట్లు పెంచి పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా మోడీ గారు చొరవ చూపాలి. ఈ రోజున మోడీ గారు డిజిటల్ ఇండియా ఇక్కడ ఫోటో తీస్తే అక్కడ కనపడుతుంది అంటున్నారు. మరి 170 కిలోమీటర్లు ఒక రాజధాని ఒక జిల్లా హెడ్ క్వార్టర్ కలవాలంటే 170 కిలోమీటర్లు మా మీడియా పత్రికా సోదరుల ద్వారా మోడీ గారి దాకా వెళ్ళాలని మా యొక్క ఆకాంక్ష.